भैंसा शहर के शास्त्री नगर के साहेबराव और उनके 42 दोस्तों ने निर्मल जिले कांग्रेस पार्टी सदर पवार रामाराव पटेल की क्यामगा SS कॉटन फैक्ट्री पहुंचकर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। तमाम को रामाराव पटेल ने पार्टी खंडवा पहनाकर इस्तकबाल किया। इस मौके पर रामाराव पटेल ने कहा है कि आने वाले दिनों में जब कांग्रेस पार्टी इकतदार में आएगी तो वो नौजवानों के मुस्तकबिल को ताबनाक बनाएगी और बेरोजगारी का मसला हल करेंगे। इस प्रोग्राम में भैंसा टाउन कांग्रेस सदर सिनवास, यूथ कांग्रेस सदर अमूल अब्दुल रजाक, MPTC फिरोज खान, शहरान सुदर्शन पटेल और दीगर भी मौजूद थे। कांग्रेस पार्टी इतक अमूल एपी नगर कार्यकर्ता आईन याबी तो जॉन अब भैंसा टाउन दाका ప్రతి ఒక్క మండల్లో యూత్లను తయారు చేస్తాను. ఖచ్చితంగా యూత్ల కోసం మనం పోరాడతాం. నేను కూడా యూత్ల కోసం నేను పోరాడతా. వాళ్ళ ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ సమస్య అనుకోండి, జాబ్ సమస్య అనుకోండి, నా సాయశక్తితో వాళ్లకు ఖచ్చితంగా సాయం చేసి వాళ్లకు ముందు అడుగు వేస్తానని ఈ విలేకరులను కూడా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, గత 8 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ ఏదైతే ధోరణాలు ఉన్నాయి అది పట్టి అబద్ధాలు ధోరణాలు నడుస్తుంది. మన కేసీఆర్ గారు అయితే చెప్పిన మాట ఒకటి కూడా చేయకట్టిండు. ఇక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో అయితే కుల మతాల భేదాలతోనే ప్రపంచం నడుతుంది. ఈ మతాల భేదాలతోనే యువతులకు ఏమి న్యాయం కాదు అని జాయిన్ అయిన వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రయత్నం చేసిన సుదర్శన్ గారు కానీ, మా శ్రీను బయటట్టం అధ్యక్షుడు కానీ, మన నియోజకవర్గ అధ్యక్షుడు సాయినాథ్ గారు, రజాక్ భాయ్, వీళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, రాష్ట్రంలో రాహుల్ గాంధీ చెప్పిన మనిషికే మనం పరద మన చీఫ్ మినిస్టర్ చేద్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్.